మా ఇంట్లో ఎప్పుడు చపాతి చేసినా దానికి కాంబినేషన్ ఆలు కర్రీ చేస్తారు. ఫర్ ఏ చేంజ్ ఈసారి నేను బయట నుంచి కాజు కర్రీ అయితే పార్సల్ తీసుకొచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. 150 రూపీస్ ఛార్జ్ చేశారు. 3 to 4 persons అయితే ఈజీగా తినచ్చు. ఈ లోపల మా మమ్మీ చపాతీ పిండి కలిపి పెట్టేశారు. కలిపిన పిండితో నన్ను చపాతీలు రుద్దామని చెప్పారు. ఈ రుద్దే ప్రాసెస్ నేను ఎప్పుడు చేస్తూ ఉన్నా నాకు యూట్యూబ్లో వచ్చే మీషో యాడే గుర్తొస్తుంది, పర్ఫెక్ట్ రోటీ విల్ నాట్ డిఫైన్స్ యూ అని. సో అది మోటివేషన్గా తీసుకొని ఎలా వచ్చినా పర్లేదులే అని చపాతీస్ అయితే చేసేసాను. ఫైనలీ మనం తీసుకొచ్చిన కర్రీని అయితే టేస్ట్ చేసే టైం వచ్చేసింది. చపాతీస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో వన్ బైట్ అలా తీసుకొని ఆ కాజు కర్రీలో డిప్ చేసుకొని అలా తింటూ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బెస్ట్ ట్రై అని చెప్పచ్చు. మీరు ట్రై చేసిన కాజు కర్రీ టేస్ట్ ఎలా ఉందో గుర్తుంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.